నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. కొరసపాడు మండలం రాచపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీలోకి చేరారు. రాచపూడికి చెందిన జ్యోతి హనుమంతరావు, వీరగ్రంథం లక్ష్మీనారాయణ, పాండు రంగారావులు శుక్రవారం గరటయ్య సమక్షంలో అద్దంకి వైసీపీ కార్యాలయంలో పార్టీలోకి చేరారు. వీరిని గరటయ్య ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. ఈ సందర్భంగా గరటయ్య మాట్లాడుతూ, కొరసపాడు మండలం రాచపూడి గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ అనుచరులుగా ఉన్న ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి వైసీపీలోకి చేరారన్నారు. ఈ నెల 17వ తేదీన కొరసపాడు మండలం నుంచి సుమారు 500 కుటుంబాలు వైసీపీలో చేరినట్లు గరటయ్య ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసిమెలిసి ఎన్నికల్లో పనిచేస్తే అద్దంకి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందవచ్చని గరటయ్య చెప్పారు. ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఉన్నారని గరటయ్య పేర్కొన్నారు. వీరగంధం పాండు పేరు లక్ష్మీనారాయణ, పేరు హనుమంతరావు. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఆ గ్రామంలో నాయకులు. వీళ్ళు ఇప్పుడు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. రేపు 17 తారీఖు ఉదయం 8 గంటలకి వీళ్ళందరూ కూడా ఊరేగింపుగా ఆ గ్రామంలో 100 కార్యకర్తలు, దాదాపు 500 మంది కార్యకర్తలతోటి వాళ్ళు పార్టీలో చేరడానికి రామ్మోత్తం కూడా ఉపయోగించుకున్నారు. కాబట్టి వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరారు. మరి ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరి మీ రాకతోటి కొరసపాడు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడింది. చాలా వాళ్ళ లెక్కలు తారుమారు అవుతూ ఉన్నాయి. రోజు రోజుకి ప్రతి గ్రామంలో కూడా జరబోతున్నారు. రేపు 17 తారీఖున ఇక్కడే కాదు, దైవానరావు నుంచి కానివ్వండి, మరి కొడుబానిపాలెం కానివ్వండి, తమ్మవరం కానివ్వండి, అలానే అనంతపూర్ కానివ్వండి, అందరూ కూడా 17 తారీఖు మంచిది అని చెప్పిన ఆ రోజు అందరూ కూడా పార్టీలో చేరాలని కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కాబట్టి పార్టీలో చేరే ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ కూడా పార్టీ వాళ్ళు కృషి చేస్తున్నందుకు, వారి నా పట్ల అభిమానంతో వారు ఈ పార్టీలో చేరి నన్ను నా రేపు 60 ఎన్నికల్లో నా విజయానికి కృషి చేస్తారని ముందుకు వచ్చినందుకు వారిని ఒకసారి నా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నందూరి సీతారామాంజనేయుడు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని సీతారామాంజనేయుడు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే రైతులకు గిట్టుబాటు ధర లభించిందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని సీతారామాంజనేయులు కోరారు. ఆశీస్సులతో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. కాబట్టి మీ అందరూ కూడా 1-2 సార్లు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన చారిత్రాత్మక ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్రంలో నా యొక్క భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అతిశయోక్తి కాదు. రాబోయే రోజుల్లో మీ అందరూ చూస్తారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి ప్రభుత్వం మరలా కావాలని కోరుకునే వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఒక్కసారి చెయ్యతే మాకు చాలా సంతోషం. అంటే అంత హీనంగా ఈ యొక్క భారతదేశాన్ని, ఒక ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఎవరు కూడా కావాలని కోరుకోవట్లేదు. కాబట్టి ఈ దేశానికి దశ దిశ నిర్ణయించి ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి మరలా కాంగ్రెస్ పార్టీ కావాలా కేంద్రంలో అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా ఎదురు చూసే పరిస్థితి ఈరోజు చూస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి సంతకంగా ప్రత్యేక హోదా, 2వ సంతకంగా రైతు సోదరులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో నిర్ణయించే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సోదరి సోదరుములకు 2 లక్షల రూపాయల డ్వాక్వా రుణాలు కూడా రద్దు చేయటం కానివ్వండి, ఈ యొక్క రాష్ట్ర విభజన సమస్యలు కానివ్వండి, మరలా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినా రాకపోయినా కూడా ప్రత్యేక హోదా ఇస్తాం రాష్ట్రానికి,
ఎందుకంటే మా మీద కొన్ని అభాండాలు పడి రాష్ట్ర విభజన సంవత్సరం సందర్భంగా నాకు కొంత నష్టం జరిగిందన్నమాట, వాస్తవం. కాబట్టి ఆ నష్టాన్ని ఈ రాష్ట్రానికి వచ్చిన అన్యాయాన్ని కూడా మరలా సరిదిద్దే అవకాశం మాకు ఇవ్వాలి, అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందరూ తెలియజేస్తూ. అద్దర్కి మండలం తిమ్మాయిపాలెం వద్ద ఆటోలో నుంచి మహిళ దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే దర్శి మండలం రాజంపల్లి గ్రామానికి చెందిన వెంకట ఉషారాణి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం గోపాలపురం గ్రామంలో ఎస్డిడిగా పనిచేస్తుంది. భర్త ప్రసాద్ దర్శిలో ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వెంకట ఉషారాణి అత్తయ్యకు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆమెను చూసేందుకు గత 20 రోజుల క్రితం రాజంపల్లి గ్రామానికి రాగా వచ్చినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య రోజు ఘర్షణ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా తాను ఊరికి వెళ్లేందుకు రాజంపల్లి నుంచి దర్శి వచ్చి దర్శి నుంచి ఆటోలో అద్దంకి వస్తుండగా విషయం తెలుసుకున్న భర్త ప్రసాద్ అదే ఆటోలో ఆమెతో పాటు అద్దంకి వస్తున్నాడు. ఆటోలో ఏం జరిగిందో ఏమో తిమ్మాయిపాలెం ఇటుకబట్టీల వద్దకు వచ్చేసరికి వేగంగా వస్తున్న ఆటోలో నుంచి ఉషారాణి దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి కొనముద్రితో ఉన్న ఉషారాణిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించేలోపే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుబ్బరాజు మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. భార్యాభర్తల ఘర్షణ వలనే ఉషారాణి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలంటే ఆడపిల్లలు చక్కగా చదువుకోవాలని, చదువు అనేది లేకపోతే ఏ రంగంలో రాణించలేరని ఆయాషా వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకురాలు ఆయాష అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న 90 మంది విద్యార్థులకు ఆయాషా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆయాషా పాఠశాల హెచ్ఎం కేవీ శ్రీనివాసరావు ఉపాధ్యాయులు కలిసి జామెట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయాషా మాట్లాడుతూ గ్రామాల్లో మెరిట్ విద్యార్థులు చదువుకునే స్తోమత లేకపోవడంతో మధ్యలోనే చదువును ఆపేస్తున్నారని, అలాంటి వారికి ఆయాషా సొసైటీ వారు ఆర్థికంగా ఆదుకొని వారిని చదివించే బాధ్యత త్వరలోనే తీసుకోబోతున్నారన్నారు. నేటి కాలంలో ఆడపిల్లలు చదువుకోకపోతే దేనికి పనికిరాని స్థాయికి చేరుతున్నారన్నారు. కేవీ శ్రీను సూచన మేరకు 10వ తరగతి విద్యార్థులకు 50 రూపాయల విలువ కలిగిన 90 జామెట్రీ బాక్సులు పంపిణీ చేస్తున్నారన్నారు. అలాగే కేవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయాషా ఫౌండేషన్ వారు తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం అట్టలు పెన్నులు జామెట్రీ బాక్సులు వంటివి అందజేస్తున్నారని, ఇదే విధంగా సేవా కార్యక్రమాలతో ఆయాషా ముందుకు వెళ్లాలని శ్రీను తెలిపారు. చుట్టాలలో ఉండి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇస్తుంది, ఫుడ్ గవర్నమెంట్ పెడుతుంది, కానీ నోట్స్లు పెన్స్ కొనుక్కోలేని పొజిషన్లో వాడు చాలామంది ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి కంపల్సరీగా మా ట్రస్ట్ నుంచి మేము సహాయం అందజేస్తామని చెప్పేసి చెప్పాము. మీరు మాకు స్కూల్కి ఏమీ ఇవ్వలేదు మేడం అంటే, సార్ ఏం కావాలి సార్ అంటే, సార్ జామెట్రీ బాక్సులు కావాలి మేడం అని చెప్పి చెప్పారు. సార్ ఇందాక అడిగారు నెక్స్ట్ ఇయర్ మేము ఇట్లా ప్రతి ఒక్క మాస్టరు ఒక స్టూడెంట్ అడాప్ట్ చేసుకుంటున్నామని చెప్పేసి, సారు ఎంతమంది ఉంటే అంతమంది చెప్తే నా స్థాయికి తగ్గట్టు కంపల్సరిగా నేను వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఆడపిల్లల్ని చదివించాలని చెప్పేసి మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న హోప్స్ని నిజం చేయండి, కంపల్సరిగా 100% నిజం చేయండి. మీ ఇందాక సార్ చెప్పారు అక్కడ మట్టిలో సాయంత్రం ఆడుకుంటే చితక బాగుతానని చెప్పేసి, సార్ చెప్పి మనం ఎందుకు దెబ్బలు తినాలి, అక్కడికి వెళ్ళకుండా ఉండే ప్రాబ్లం సార్. ఆ స్టూడెంట్కి ఒక గుడ్ విల్ ఉంటుంది, సార్ కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఉంటాడు సార్, ఆ స్టూడెంట్ సార్కి ఐడెంటిఫికేషన్కి వచ్చేసేస్తాడు ఆల్మోస్ట్, గొడవ చేయకుండా ఏం లేకుండా అట్లా డీసెంట్గా ఉంటే. మీరు ఎలా చక్కగా చదువుకుంటా, సార్ మాత్రం హెచ్ఎం గారు మీకు అందరినీ డొనేషన్స్ అడిగి ఈ కార్యక్రమానికి ఆయేషా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు ఆయేషా బేగం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారిని చక్కటితో సాదరంగా ఆహ్వానిస్తుంది. నెక్స్ట్ ఆయేషా వెల్ఫేర్ సొసైటీని మనకి పరిచయం చేసిన వ్యక్తి వాస్తవంగా మనకి యశ్వంత్ గుప్తా అని లాస్ట్ ఇయర్ 10 కోసం చదివాడు. బాగుంది ఈ స్కూల్కి ఏదైనా చేయాలనే ఉద్దేశాన్ని యశ్వంత్ గుప్తా వాళ్ళ మొదలు అమరా ఆంజల గారు ఈ ఆయేషా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ద్వారా మనకి ఆయేషా వెల్ఫేర్ సొసైటీ లాస్ట్ ఇయర్ పచ్చమైంది. లాస్ట్ ఇయర్ చివరిలో పచ్చమైన ఒక పెన్సిల్ మనకి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ బ్యాచ్కి బహుమతించడం జరిగింది. మీరు అదృష్టవంతులు ఒక రకంగా చెప్పాలంటే మీకు మిగిలిన గ్యాప్ 50 రూపీస్ వర్త్ మొత్తం టోటల్ 4500 రూపీస్ జామెట్రీ బాక్స్ని ఇప్పుడు ఆయేషా వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మీకు ఇవ్వబోతున్నారు.
అమరాంజలి మేడం గారిని కూడా సాగరంగా వేడుకలకి ఆహ్వానిస్తున్నాం. మంగళూరు మండలాల్లోని పలువురు నాయకులు అగ్గంటి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ బాచిన చెంచుదండయ్య సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా గరణయ్య మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాల్లో వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉందని అన్నారు. గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే జగన్ రాజన్న పాలన అందిస్తారనే నమ్మకంతో ప్రజలు గ్రామాల్లోని నాయకులు వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారని గరణయ్య తెలిపారు. రానున్న ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో భారీ మెజారిటీ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గరణయ్య పార్టీలో చేరిన వారిని అభినందించారు. కొండమందూరు గ్రామం ఎంపీటీసీ బంగారు బాబు భక్త బంగారు బాబు మరి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం జరిగింది. బీసీలో ముఖ్య నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరటం చాలా సంతోషదాయకం. మరి ఈనాడు జగన్ పట్ల అభిమానంతో మరి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే పేద ప్రజానికి మేలు జరుగుద్ది, బీసీలకు మేలు జరుగుతుందంటి ఉద్దేశంతో మరి వచ్చాడు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పంగూరు మండలంలో బాగా బలాలు చేకూరుతుంది. మరి వీరి నాయకత్వంలో దాదాపు 400 మంది కార్యకర్తలు ఈ పార్టీలో చేరతారు. రేపు 2 రోజుల ప్రోగ్రాం పెట్టుకుపోతున్నారు. మరి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ రోజున ఏ ఎక్కడ పోయినా సరే అందరూ కూడా నాయకులంతా కూడా గ్రామాల్లో బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఇటు ఓసీ కమ్మ వర్గం నుంచి కానివ్వండి, అందరూ కూడా పార్టీలు చేరటానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇదే పరంపర కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ అద్దంకి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైన సాధిస్తుంది, 25,000 పైగా మెజార్టీతో గెలిపించడానికి పది సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఏదైనా మరొకసారి సోదరుడు బంగారు బాబు మరి ఈనాడు నుంచి నా నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరినందుకు వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని పార్టీ బలపడానికి కృషి చేస్తానని వాగ్దానం చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అదేవిధంగా మరి ఎంతోమంది వస్తున్నారు, ఇంకా వీలైనంతవరకు ఎంతమంది వస్తే అంతమంది కలుపుకొని కొండమొదలూరులో పార్టీని, కొండమొదలూరులో అంటే తెలుగుదేశం పార్టీ బలమైన గ్రామం కింద లెక్క, అలాంటి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చేదాని కోసం మన బంగారు బాబు నాయకత్వంలో మరి వస్తుంది. తప్పనిసరిగా గ్రామంలో 300 గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుగుదేశానికి? 130 ఓట్లు తెలుగుదేశం మ్యాటర్ వచ్చింది ఊళ్ళో. ఈ ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో 300 ఓట్లు పైగా వైఎస్సీపీకి మెజార్టీ తీసుకురావాలని లక్ష్యం పెట్టుకొని పనిచేస్తానని చెప్పారు. చాలా సంతోషం. ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతూ మరి మంగళూరు మండలంలో కూడా అందరూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నందుకు ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి గరటయ్య గారి సమక్షంలో వైసీపీలో చేరినాను. ఈ కొండమందులూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల్లో మంచి ఆదరణ ఉంది కాబట్టి నా నాయకత్వంలో అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా వైసీపీలో నేను ఈ గ్రామంలో 300 ఓట్ల మెజార్టీ తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నాను. కాబట్టి దీనికి అందరూ కూడా గ్రామస్తులు సహకరిస్తారు. 2 రోజుల్లో అందరూ పార్టీలో చేరే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఆ రోజు అందరూ గరడే గారి నాయకత్వంలో మేము పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. మా గ్రామం ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నుండి శుక్రవారం లెక్కింపు చేశారు. మాలకొండ దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో హుండీలను తెరిచి అందులో ఉన్న నగదు బయటికి తీసి లెక్కింపు చేశారు. చంద్రశేఖర్ రెడ్డితో పాటు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కేబీ శ్రీనివాసరావు సమక్షంలో లెక్కింపు జరిగింది. గతంలో 30 రోజులకు 10,63,239 రూపాయలు ఆదాయంగా రాగా శుక్రవారం జరిగిన లెక్కింపులో 93 రోజులకు 18,29,481 రూపాయలు ఆదాయం వచ్చింది. నగదంతా దేవస్థానం అకౌంట్లో జమ చేస్తారని కేబీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ మరియు లక్ష్మీ నరసింహస్వామి వార్ల 64వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు ప్రారంభం కానున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంచీరామ్ జయంతి వేడుకలను శుక్రవారం అద్దంకిపట్నంలోని ఎస్బీఐ కాలనీ రోడ్లో ఉన్న బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు నక్కా కాంతారావు, ఆదాం, కొల్లయ్య, జోసెఫ్ పలువురు కలిసి పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ కాంక్షీరామ్ తన జీవితాన్ని బహుజనుల కోసం అంకితం చేశారని,
తన ఉద్యోగం సైతం లెక్క చేయకుండా రాజీనామా చేసి సైకిల్ మీద ప్రచారం చేసుకుంటూ పేదల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని కాంతారావు తెలిపారు. కాంచీరామ్ జయంతిని పురస్కరించుకుని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారన్నారు. ముందుగా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కాంచీరామ్ చిత్రపటానికి బీఎస్పీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొరసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో ఆదివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిబాబా ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం జరుగుతుందని తహసీల్దార్ ఈశ్వర్రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పీఓలు ఏపీఓలకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఉంటుందని అన్నారు. ఈవీఎంలు పనితీరు వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ ఉంటుందని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 220 మంది పీఓలు ఏపీఓలు పాల్గొంటారని ఈశ్వర్రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా 15వ తేదీ వరకే తారీఖున ఆదివారం రోజు మేదరమెట్ల కొలిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో జే పంగులూరు కొలిసిపాడు మండలానికి సంబంధించి ఎలక్షన్ డ్యూటీలో పీఓలు ఏపీఓలుగా నియమించబడిన వ్యక్తులకు మొదటి విడత ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన 105 అద్దంకి నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ గారి అధ్యక్షతన మొదటి విడత ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో మొత్తం 220 మంది పీఓలు ఏపీఓలు అటెండ్ అవుతారు. వాళ్ళందరికీ మాక్ పోలింగ్ నిర్వహించటం, పీఓగా ఎట్లా బాధ్యత నిర్వర్తించాలా, ఏపీఓగా ఎట్లా బాధ్యత నిర్వర్తించాలా, ఎట్లా ఈవీఎంలు ఎట్లా ఏంటి అనేది వాటి మీద మాస్టర్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో వాళ్ళకి ట్రైనింగ్ నిర్వహించబడుతుంది. ఆ ట్రైనింగ్ అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఎస్ఎన్యు సమాప్త. నమస్కారం.